ఇప్పుడు ఫార్ట్ ఫైవ్ ఫార్ట్ ఫైవ్లో చూసుకుందాం కొలంబియాలో దిగాడు సుమారు ఏడు గంటలు అవుతుంది మార్నింగ్ తనకు కావాల్సిన తిండి టిఫిన్ చేశాడు ఇడ్లీలు తినేసాడు తనకు కావాల్సిన అన్ని ఏర్పరచుకున్నాడు అతను దిగిన వెంటనే ఒక కూలీవాడు వచ్చి పిలిచాడు అతను పిలిచి అతని సామాన్ మోయమని చెప్తాడు ఆ విధంగా సామాన్ మోస్తాడు అతను చెప్పిన ధరకు డీల్ని కుదుర్చుకొని అతనికి పైసలు ఇచ్చి పంపేస్తాడు ఆ విధంగా కూలీ అతను ఇచ్చేస్తాడు చాలా వరకు పైసలు పోయాలని బాధపడుతూ ఉంటాడు ఇలా బండరావుతు చేసిన మోసం ఇంకా టోపీ మిస్ అయ్యి ఆ బండరావుకి ఉత్తగా పైసలు ఇచ్చానని ఆ టోపీ పీడపోయిందని చాలా వరకు బాధపడతాడు ఆ విధంగా ఒక సత్రానికి చేరుకుంటాడు ఆ సత్రంలో సేమ్ అదే విధంగా సత్రంలో తనకు కావాల్సిన విధంగా దుండు ఉండేటట్టు చూసుకుంటాడు ఆ విధంగా అన్ని స్నానం చేసి పండ్లు తోముకొని దంత దవాన్ చేసి ఇంకా కొబ్బరి నూనె రాసుకొని కావాల్సిన కట్టుబట్టలన్నీ అన్నీ రాడీ చేసుకొని దాన్ని వేసుకొని ధరించి మొత్తం అన్ని విధాలుగా అవుతుంది తర్వాత పది గంటలు అవుతుంది పది గంటలకు అన్ని విధాలుగా అతను తిండి తిని అయిపోతుంది ఇంకా లండన్కి వెళ్ళాల్సిన విశేషాల గురించి ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకుందామని బయలుదేరుతాడు ఆ విధంగా ఒక పెద్ద మనిషి అతనికి పరిచయం అవుతాడు అతనిది కుంభకోణం అని చెప్తాడు ఇతని గురించి చెప్పాలంటే అతను అయినని ఆపి మీకు ఇంగ్లీష్ వచ్చా అని అడుగుతాడు వచ్చు అయితే మీదే ఏ అన్న అడుగుతాడు కుంభకోణం అన్నాడు కుంభకోణం అంటే కుంభకోణం అంటే మట్టుకు కొంచెం భయం వేసింది మనవాడికి దానికి సరిగ్గా జవాబు చెప్తాడా చెప్పుడో అని అయినా కుంభకోణంలో వాళ్ళంతా మోసం చేస్తారు గనుక మనం జాగ్రత్తలో మనం ఉండాలని మీరు ఒక సహాయం చేసి పెట్టాలని నేను అడిగి మాటకు అతను పెద్ద మనిషి అపరాధం చేసుకోడా అనుమానంతో నాకేసి చూసి నేనేం సహాయం చేయగలను నేను బీదవాడిని చాలా వరకు నేను మిమ్మల్ని అడిగితే తెలుసుకోవాలి ఉంది నాకు అన్నాను ఏమిటి అన్నాడు చెప్పబోయే విషయం మాత్రం మా వాళ్ళ తెలియకుండా చెలవాలి ఇతను వాళ్ళ ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా ఇంగ్లాండ్కి వచ్చాననే విషయాన్ని దాచే విధంగా ఇతను ముందు ప్రవర్తిస్తాడు ఆ విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటాడు థామ్సాన్ కుక్ అండ్ సన్ థామ్సన్ కుక్ అండ్ సన్ అనే కంపెనీలోకి వెళ్తే మీకు కావాల్సిన సమాచారం ఇస్తారని తెలుసుకున్నాను ఈ విధంగా లండన్కు కావాల్సిన విధానికి సరిపడే డబ్బు లేవు ఐదు వందల రూపాయలు కావాలని వాళ్ళ నాన్నగారికి లేఖ రాస్తాడు నాన్నగారికి లేఖ రాసి నేను క్షేమంగానే ఉన్నాను నేను నా ఫ్రెండ్ అయిన ప్రస్తుతం ఖర్చు కోసం ఐదు వందల రూపాయలు ఇక్కడ నరసాపురం నాటక కంపెనీ రోజు వేసే వేసే గజ్వెల్లె నారాయణ వారి దగ్గర ఒక్కటి నుంచి పద్నాలుగు వడ్డీ చొప్పున బదులు పుచ్చుకున్నాను ఆయన నా దగ్గర నుంచి తీసుకున్నాను ఆయన దగ్గర పైసలు తీసుకున్నాను స్నేహం చేతను ఇంత తక్కువ వడ్డీకి ఇప్పించాడు సొమ్ము పట్టు త్వరగా పంపించు అతనికి కాబట్టి ఐదు వందల రూపాయలు వారికి వెంటనే ఇచ్చి మరో ఐదు వందలు ఫ్రాన్స్ దేశంలో ఉండే మార్సెస్ అనే గ్రామానికి థామస్ కుక్ అండ్ సన్ వారికి చూసుకు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇస్తే నాకు వారు నేను లండన్ వెళ్ళాక వాళ్ళకు నాకు పైసలు ఇస్తారు అని చెప్తాడు ఆ విధంగా తండ్రి గారికి ఆ విధంగా లేఖ రాస్తాడు తండ్రి గారికి ఆ లేఖ రాసి పంపి ఆ విధంగా తెలియజేస్తాడు ఫ్రెండ్స్ ఆ థామస్ కుక్ అండ్ సన్ లోపలికి వెళ్ళి వెళ్ళి వెళ్ళిపోతాడు వెళ్తే అక్కడ బండ్రావు అడ్డుకుంటాడు బండ్రావుకి పైసలు ఇచ్చి అతన్ని సెడీ ఎత్తాడు అతను పైసలకు సెట్ ఇచ్చేసే విధంగా అతని సెడి చేస్తాడు డబ్బు కోసం అతనికి డబ్బులు ఇచ్చి లోపలికి పంపించే విధంగా ఇంకా అక్కడ కొద్దిసేపు అతను నమ్మించే విధంగా కొన్ని స్టైల్స్ స్టిల్స్ ఇచ్చుకుంటూ అటు ఇటు చూసుకుంటూ అతను నమ్మిస్తాడు నీ ఆటలేమి ఇక్కడ కుదరవు అని చెప్పి అతన్ని పంపిస్తాడు అత బండరావుతోని ఏ ఒక రెండు మూడు రూపాయలు ఇచ్చి అతన్ని ఒక మంచిగా చేసుకొని లంచం ఇస్తాడు ఈ కథ నేపథ్యంలోని బారిస్టర్ పార్వతీశం ఇంగ్లాండ్కు ఎలా వెళ్ళాడు ఎన్నిసార్లు ట్రైన్ ఎక్కాడు ఎన్ని విధాలుగా స్ట్రీమ్ ఇంజన్ ఎక్కాడు ఎన్ని ప్రస్తు ప్రశ్నలు వేశాడు ఎన్ని ప్రమాదాలు ఎన్ని చెక్కులు ఎన్ని ఎన్ని వేల ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు మోసాడు ఎంత అవమానపడ్డాడు అనేదే ఈ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ని తీసుకొని హాస్య రూపంలో జరిగిన ఇందులో సన్నివేశాలు సిచ్యువేషన్ పార్వ పార్వతీశంకి తెలియని విశేషాలు తెలుసుకోవడానికి ఇంటి నుంచి మొదలుపెట్టి ఇంకా బారిస్టర్ కంప్లీట్ చేయడానికి ఇంగ్లాండ్కు బయలుదేరినప్పుడు దీనిలో జరిగిన హాస్య సన్నివేశాలని మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంకా అంతేకాదు దీన్ని బారిస్టర్ పార్వతీశం సీమని మన తెలుగులో విక్టరీ వెంకటేష్ గారు అతి త్వరలో అతని పాత్రని చూపెట్టడానికి రెడీ అవుతున్నారు ఇలా బారిస్టర్ పార్వతీశం హాస్య సన్నివేశాలతోటి సినీ పరిశ్రమ బారిస్టర్ పార్వతీశం సిమ్మని సి విక్టర్ వెంకటేష్ తోటి ప్లాన్ చేశారు ఈ విధంగా బారిస్టర్ పార్వతీశం నవల అనేది మొక్కపాటి నరసింహ శాస్త్రి అనే వ్యక్తి మనకు అందించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫైవ్ వరకు వచ్చే వరకు బారిష్టం పార్వతీశం చేసిన ఎన్నో సవాళ్ళు హాస్యాలు సన్నివేశాలు ఇందులో ఈ నవల చదువుతున్న కానుంచి మీకు అనేక విషయాలు తెలుస్తాయి ఇంకా ఫ్యూచర్లో సినిమా వెంకటేష్ గారు తీస్తారు అందులో మనం ఇంకా క్లారిటీగా తెలుసుకోవచ్చు సినిమాలో సన్నివేశాలు నాకు తెలిసిన విశేషాలు మంచిగా చెప్పానని ఎంతటితోటి వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ దిస్ ఈస్ యువర్ మ్యాజికల్ వరల్డ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ గ్యూ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ అండ్ షేర్ యూ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ దిస్ ఈస్ యువర్ మ్యాజికల్ వాల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బారిస్టర్ పార్వతీశం పాట్ పాయలు ఇన్ని విశేషాలు చెప్పాను ఇందుకు మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వన్ మోర్ టైం విజిట్